కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించి యజమాన్యాలను ఉపాధ్యాయులను ఆదుకోవాలని ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలల యాజమాన్య సంఘం నాయకులు డిమాండ్ చేశారు. వీరి ఆధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు మంచిర్యాల ఐబీ చౌరస్తా నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వాలు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పట్టించుకోకపోవడంతో ఎంతో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాపాలనతో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం మా ఆర్థిక ఇబ్బందులను పరిగణంలోకి తీసుకుని 2021-22 సంవత్సరానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సంఘం కోరింది. విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ ఫీజు రాయమెంట్ 8,000 కోట్లు పెండింగ్ లో ఉండడం వల్ల ఈరోజు విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఏదైతే డిగ్రీ పీజీ కళాశాలలో నిరుద్యోగ ఇబ్బందుల్లో భాగంగా ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ర్యాలీ నిరసన తెలపడం జరిగింది. దాంట్లో భాగంగానే విద్యార్థులకు రావాల్సిన ఏదైతే స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయో అది రాకపోవడం వల్ల విద్యార్థులు అనేక మంది కూడా ఈరోజు ఇళ్లలో ఉండి పనులకు వెళ్లాల్సిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే సీఎం గారు ఉన్నారో తక్షణమే ఏదైతే రావాల్సిన విద్యార్థులకు ఫీజమెంట్ స్కాలర్షిప్లు 8,000 కోట్లు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో దాన్ని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. లేని నెలల మరొకసారి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు, మా సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అందులో భాగంగానే విద్యార్థులకు స్కాలర్షిప్లు రాక విద్యకు దూరం చేస్తూ పలుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్న